హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే, ఆల్రెడీ థంబ్నైల్ చూస్తూ ఉంటారు కదా, చూసారు కదా. అయితే లెట్స్ గోయింగ్ టు ద వీడియో. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఆఫ్ హెచ్పి డబుల్ కండెన్సర్ వైండింగ్ డేటా, అంటే మోటార్ యొక్క వైండింగ్ డేటా గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ స్టార్టింగ్, దానికి ఎన్ని స్లాట్స్ ఉంటాయి? 32 స్లాట్స్ ఉంటాయి. 32 స్లాట్స్ కూడా, అవి కూడా ఎలా ఉంటాయి, అన్ని సేమ్గా ఉండవు. కటింగ్ స్లాట్స్ అంటామాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. అంటే మూడు టైప్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ కటింగ్స్ ఉంటాయన్నమాట దాంట్లో. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి బాగా పెద్దది ఉంటుంది అన్నమాట. అది 32 స్లాట్స్ ఉంటాయి. 32 స్లాట్స్ ఉన్నాయన్ని కటింగ్ స్లాట్స్ అనే వస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు దాని డేటాలోకి వెళ్ళిపోదాం. రన్నింగ్ దాని పిచ్ ఎలా ఉంటుందో చూద్దాం. రన్నింగ్ వచ్చేసి పిచ్ వచ్చేసి 1-4, 1-6, 1-8 దాని పిచ్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు మనం 1-4లో ఎన్ని టర్న్స్ కూర్చుంటాయి అన్నది చూద్దాం. 1-4 వచ్చేసి 32 టర్న్స్ కూర్చుంటాయి. అలాగే 1-6లో 60 టర్న్స్ కూర్చుంటాయి. 1-8లో 85 టర్న్స్ కూర్చుంటాయి. దాని గేజ్ వచ్చేసి, రన్నింగ్ గేజ్ వచ్చేసి 23. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దాని కాయిల్ వెయిట్ కూడా చెప్తున్నాను. అది ఒక్కొక్క కాయిల్ వెయిట్ వచ్చేసి మనకి 120 గ్రామ్స్ వస్తుంది అన్నమాట. అంటే మనకి నాలుగు కాయిల్లు కలిపి ఎంత వస్తుంది? 480 గ్రామ్స్ వస్తుంది. అంటే రన్నింగ్ వచ్చేసి 480 గ్రామ్స్ కాపర్ పడుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ వైండింగ్లోకి వచ్చేద్దాం. స్టార్టింగ్ కూడా సేమ్, అలాగే 4 కాయిల్స్ ఉంటాయి. దాని పిచ్ వచ్చేసి 1-4, 1-6, 1-8. ఓకేనా? ఇప్పుడు దా స్లాట్స్లో కూడా ఎంత ఎన్నెన్ని టర్న్స్ కూర్చుంటాయి ఏంటి అన్నది కూడా చెప్తాను. ఇప్పుడు 1-4లో వచ్చేసి 50 టర్న్స్ కూర్చుంటాయి. 1-6లో వచ్చేసి 70 టర్న్స్ కూర్చుంటాయి. 1-8లోకి వచ్చేసరికి 90 టర్న్స్ కూర్చుంటాయి. ఓకేనా? ఇప్పుడు దాని గేజ్లోకి వచ్చేద్దాం. అంటే ఎక్కించేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే 27 కొద్దిగా టైట్గా ఉన్నట్టు ఉంటుంది. ఏంటంటే ఆ స్లాట్ కూడా 27 ఎక్కించామనుకోండి, కొద్దిగా హెవీగా ఉన్నట్టు, పేపర్ పెట్టడానికి ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. అంటే మరీ సరిసమానంగా వస్తుంది అన్నమాట దాని. అదే 27 గేజ్ వాడితే, అదే 28 వాడామనుకోండి చాలా ఫ్రీగా ఎక్కేస్తుంది. ఒక గేజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి యామ్స్ తేడా వస్తుంది అన్నమాట, కొద్దిగా హై యామ్స్ డ్రా చేస్తుంది. మామూలు 27 వాడుకున్నాం అనుకోండి, కరెక్ట్గా యామ్స్ తీసుకుంటుంది, ప్రాబ్లం ఉండదు. ఇది స్టార్టింగ్ వచ్చేసి ఒక కాయిల్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. అంటే టోటల్ వెయిట్ వచ్చేసరికి మీకు 260 గ్రామ్స్ పడుతుంది. ఓకేనా? ఈ మోటార్ యొక్క యామ్స్ అసలు కంపెనీ వాడు ఎంతవరకు యామ్స్ అయితే దీనికి తట్టుకుంటుందో చెప్తాడు. అంటే నెంబర్ ప్లేట్ మీద ఉంటుంది కదా, అది 3 యామ్స్ ఉంటుంది. 3 యామ్స్ మించి దాటి వెళ్ళిందనుకోండి కాలిపోయినట్టే. అంటే లోడ్లో మనకి ఇప్పుడు వైండింగ్ చేసిన తర్వాత మనం ట్రైల్ వేస్తాం. ట్రైల్ వేసినప్పుడు అది లోడ్ అనేసరికి మనకి 23-27 వాడామనుకోండి, మనకి లోడ్ అదే నాన్ లోడ్లో జస్ట్ ట్రైల్ వేస్తాం కదా, ట్రైల్ వేసినప్పుడు 0.6-0.7 తీసుకుంటుంది అన్నమాట, 0.7 యాంప్స్ తీసుకుంటుంది. అదే మీరు స్టార్టింగ్ వచ్చేసరికి 28 వేసారనుకోండి, 1 యాంప్ తీసుకుంటుంది, 1 యాంపియర్ తీసుకుంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకా దాంట్లో తెలిసిందే ఉంది మనకి, కెపాసిటర్స్. డబుల్ కెపాసిటర్ అనేసరికి కెపాసిటర్ దానికి స్టార్టింగ్ కెపాసిటర్ ఏం వేస్తాం? 40-60 కెపాసిటర్ వేస్తాం. రన్నింగ్ వచ్చేసరికి 15 MFD కెపాసిటర్ వేస్తాం. ఓకేనా? ఇప్పుడు దానికి క్లచ్ ప్లేట్స్, అదే లోపల క్లచ్ ఉంటుంది కదా, క్లచ్ ప్లేట్ సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఒకటి ఉంటుంది, క్లచ్ ప్లేట్ ఒకటి ఉంటుంది మోటార్కి. ఆ రెండు ఏంటంటే మనకి స్టార్టింగ్ ఎత్తుకొని రన్నింగ్ మీద లోడ్ పడేలాగా చేస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు కుమార్, ఇప్పుడు నేను చెప్పే డబుల్ కండెన్సర్ డీటెయిల్స్ 32 స్లాట్స్, కుమార్కి ఒకే డీటెయిల్స్, టెక్స్మోకి ఒకటే డీటెయిల్స్. కానీ ఈ క్లచ్ ప్లేట్లు అన్నాం కదా, ఈ క్లచ్ ప్లేట్లోనే వేరియేషన్స్ వస్తాయి. ఇప్పుడు కుమార్కి అనుకోండి ఈ టైపు క్లచ్ ప్లేట్ వస్తుంది ఫర్ కుమార్, ఇది కుమార్కే వస్తుంది. ఓకే, ఇప్పుడు టెక్స్మోకి ఏ టైప్ వస్తుంది అంటే డబుల్ కండెన్సర్కి ఈ టైప్ వస్తుంది అన్నమాట, ఇది టెక్స్మోక్ వస్తుంది. అంటే డీటెయిల్స్ అన్నీ సేమే, సేమ్ డీటెయిల్స్, సేమ్ స్లాట్స్, సేమ్ వైండింగ్, ఒకలాగే వస్తుంది. పిచ్ కూడా ఏం మారదు. కానీ ఎక్కడైతే తేడా వస్తుందండి, క్లచ్ ప్లేట్ దగ్గర తేడా వస్తుంది. టెక్స్మోక్ అయితే ఈ టైప్ క్లచ్ ప్లేట్ వస్తుంది, కుమార్కి అయితే ఇందాక చూపించాను కదా ఈ టైప్ క్లచ్ ప్లేట్ వస్తుంది. ఇయే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ టు సేమ్ వస్తుంది.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ డేటా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను దాని మీద కూడా మళ్ళీ మీకు ఒక వీడియో తీసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.